సలీం ఎక్కడ? వెనక అవుట్ హౌస్ లో. ఏమైంది? నేనెక్కడున్నాను? ఏంటిది, నా కళ్ళకు విల్సన్ కనబడుతున్నాడు? వేడకల్లా ఇంకా ఉన్నాడా? ఇక్బల్ గాడు. అమ్మో, ఇదేం కలరా ఇంత ఘోరంగా ఉన్నది? అమ్మో, ఇది కల కాదు. ఇక్బల్ నన్ను కొట్టి ఇడికి తీసుకొచ్చిండు. అయిపోయినారా సలీం, నీ కహాని కథ. ఏంట్రా అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? బహుశా వీల్ చైర్లో ఉండేసరికి ఎవరో అనుకుంటున్నావేమో. నేన్రా విల్సన్ని. గుర్తొచ్చానా? గుర్తొచ్చాను. గుడ్. ఇక్బాల్ నిన్ను తీసుకొచ్చి నా కాళ్ల మీద పడేశాడు. వీడు కాల్చిన బుల్లెట్ వల్ల మీరిలా అయిపోయారు బాబా. వీడికి ఏం శిక్ష వేయమంటారు? మీరేం చెబితే అది చేస్తాను అంటున్నాడు. నీకు ఏ శిక్ష వేయమంటావురా? సార్, మిస్టేక్ చేస్తున్నా సార్. నేను మిమ్మల్ని షూట్ చేస్తారా? అమ్మ తోడు, నేను చేయలేదు సారు. ఎవడు చేసిండో ఏమో బద్మాష్ గాడు. వాడు పురుగులు పడి చేస్తాడు. నేనైతే చేయలేదు సారు. సార్ సార్, ప్లీజ్ సారు, నన్ను నమ్మడి సారు. సారు సారు. వీడికి ముందు నుంచి అబద్ధాలు చెప్పే అలవాటు ఎక్కువగా ఉంది. ఇక్బాల్, వీడి నాలుక కోసి ఇక జన్మలో అబద్ధం చెప్పడు. మనిషి బతుకుంటే కదా మా బాబా తల్లి చెప్పేది. నేను వీడి ప్రాణాలు తీస్తాను, పర్మిషన్ ఇవ్వండి. సారు సారు సారు, మీ కాల్మక్తా సారు. సారు, నన్ను విడిచిపెట్టుండ్రి సారు. నేను చేయలేదు సారు. నన్ను నమ్ముండ్రి సారు. సారు సారు, మీ కాల్మక్తా సారు. నన్ను విడిచిపెట్టుండ్రి సారు. నన్ను విడిచిపెట్టుండ్రి సారు. సారు సారు, నేనేం చేయలేదు సారు. నేనేం చేయలేదు సారు. సారు సారు, మీ కాల్మక్తా సారు. సార్, నన్ను విడిచిపెట్టుండ్రి సారు. సారు వీడేశారు. అంతా చేసింది వీడేశారు. వీడే వీడే నన్ను అడిగి రమ్మండు. లేకుంటే మీరు అక్కడున్నట్టు నాకేట తెలుసు సారు. వీడే వీడే నిన్ను షూట్ చేయమన్నాడు సారు. నేను బాబాతోటి మాట్లాడుతున్నట్టు చేస్తా. నువ్వు కాల్చి చంపేయన్నాడు సారు. నీకు మస్తు పైసలు ఇస్తా సలీం. ముసలాన్ని ఖతం చేయనాడు సారు. వీడే వీడే సారు. ఈ ఇక్బాల్ గాడే. Yeah!
బుల్లెట్ నేనే కాల్చిన సారు, కానీ కాల్పించింది వీడే సారు. ఏం వాగుతున్నావురా నిన్ను? ఇక్బాల్ వాడిని విడిచిపెట్టు. ఎంత అబద్ధాలు చెప్తున్నాడో చూడండి బాబా. వీడిని విడిచిపెట్టు. ఇక్బాల్ నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు సలీం? ఒక్క రీజనా సారు, ముసలాన్ని ఖతం చేసి నేనే డాన్ని కావాలని వాడు ఎప్పటి నుంచో కలలుగంటున్నాడు సారు. ఇక పోరి ఉన్నది కదా, దాన్ని మీరు పరేషన్ చేస్తున్నారని అందుగురించి కూడా చెప్పాలనుకున్నాడు సారు. టోర్ని బేటా బేట అంటావు, ఈ ఇంద్రేమో దోస్ దోస్త అంటాడు. వాడు రామచంద్రుని చంపి నిన్ను జైలుకి పంపినా గానీ దోస్తంటావు. మీరు నన్ను చంపుడు కాదు సారు, వీడిని చంపుడ్రి. వీడి పెద్ద బద్మాషుడు సారు, వీడిని చంపుడ్రి. నా గన్ని వంట్రా. ప్రాణాలతో విడిచిపెడదామను, కానీ నువ్వు నన్ను విసిగించేశావు. నీ అబద్ధాలతో నిన్ను చంపేయాలన్నంత విసిగించేశావు. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకుంటావు, అబద్ధాలు చెప్పి చస్తావు, నీ ఇష్టం. చెప్పు, నన్ను షూట్ చేయమని దిగ్బాలా? నిజం చెప్పు సలీం. చెప్పి నన్ను చంపకుండా విడిచిపెడతారా సారు? విడిచిపెడతాను. ఇక్బాల్ చెప్పలేదు సారు, నేనే కాల్చిన సార్. రామచంద్రుని చంపింది ఎవరు? త్వరగా చెప్పరా, ఈ ట్రిగర్ నొక్కడానికి 6 సెకండ్ పట్టదు. నేనే సరు. మనిషి శరీరంలో ఎముకలు ఎన్నుంటాయో నీకు తెలుసా? నాకసరు ఏమో తెలవసరు. తెలుస్తుంది, డాక్టర్లు చెప్తారు. ఇక్బాల్ బాబా, వీడి ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరగ్గొట్టు, ఒక్కటి కూడా వదలద్దు, నా ముందే విరగ్గొట్టు. అలాగే బాబా. చంపేస్తాడు సార్.
లాకప్లో పడేసిరండి. నా మీద మర్డర్ అటెంప్ట్ జరిపాడని చెప్పండి. మీరు మారేరనుకున్నాను డాడీ, చాలా సంతోషించాను. కానీ మీరు మారలేదు. పొరపాటు పడుతున్నావు రాజేష్. నేను మారాను కాబట్టి వాణ్ణి ప్రాణాలతో పోలీసులకు అప్పచెప్పాను. ఇది వరకటి విల్సన్ అయితే వాడు బ్రతికుండగానే ముక్కలు ముక్కలుగా నరికి మన కుక్కకి ఆహారంగా వేసి ఉండేవాడు. మారాను కాబట్టి వదిలేశాను. ఈపాటి శిక్ష వాడికి కావలసింది. చక్రాకం 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 చక్రాకం. మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఏం లేదు, నా కోడలు మొహం గుర్తొచ్చింది. నన్ను చూసి ఏం నీలిగిందని నోటుకొచ్చినట్టు బాగింది. ఇంతలో ఇంద్రా ఇక్బాల్ లోపలికొచ్చారు. అంతే, అదేదో దయ్యాన్ను భూతాన్ను చూసినట్టు భలే ఎక్స్ప్రెషన్లే. జన్మలో మర్చిపోలేను. మీరు ఇంద్రతో ఇక్బాల్తో వెళ్లకుండా ఉండాల్సిందమ్మా. ఏ, అసలే మీకు గంగాధర్ గారికి మధ్య మనస్పర్ధలున్నాయి. ఈ సంఘటన వల్ల ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసు. నా కోడలు, అది అపూర్వ చింతామణి. జరిగిందాన్ని ఎన్ని విధాలుగా వక్రీకరించి చెప్పగలదో అన్ని విధాలుగా చెప్తుంది. అసలే వాడు నా మొహం చూడటానికే ఇష్టపడటం లేదు. ఇక నన్ను తచ్చిన వాళ్లలో జమగడతాడు. అందుకే మీరు వెళ్లకుండా ఉండాల్సింది అంటున్నాను. వాళ్ళనే ఎలాగోలా మేనేజ్ చేసుకోమని చెప్పాల్సింది. అసలు ఇంద్ర ననాలి. మిమ్మల్ని సహాయం అడిగితే మీరు కాదంటే తెలుసు కదా. అలాంటప్పుడు ముందో వెనక ఆలోచించుకుని అడగక్కర్లేదు. నేనేమన్నా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నానా? లేదుగా, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? మీరు మా కోసం చేసే ఒక్కో సహాయం మిమ్మల్ని మీ కొడుకు నుంచి ఎంత దూరం తీసుకెళ్తుందో తెలిసి బాధపడకుండా ఎలా ఉంటానమ్మమ్మా? ఊరికో స్రవంతి, నీ కాకపోతే మరొకరికి సహాయం చేస్తాను. అది నా బుద్ధి. దీన్ని మీరెవ్వరూ ఏమీ చేయలేరు. అనవసరంగా నువ్వు బాధపడదు. అసలు అది నా కోడలు మొహం. మీరు పోండి అమ్మమ్మా. భలే ప్లాన్ వేశాడు ఇంద్ర. Ha 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 ha
ఇంద్రా గాయత్రి ఏది? ఏమో అమ్మా, నాకు తెలీదు. పొద్దున్నే నీకన్నా ముందే బయటకు వెళ్ళిందా? ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్తానని చెప్పింది? నాకెక్కడ చెప్పింది? ఇంట్లో అత్తయ్య ఉంది, ఓ మాట చెప్పాలన్న జ్ఞానం కూడా లేకుండా వెళ్ళిపోయింది. విల్సన్ గారింటికి ఏమైనా వెళ్ళిందేమో వాళ్ళని అడుగుదామంటే అనవసరంగా గొడవ చేసినట్టుంటుందని ఊరుకున్నాను. ఒక్కసారి అడిగి కనుక్కోరాదు? లేదు మమ్మీ, గాయత్రి అక్కడ లేదు, నేను అక్కడే ఉన్నాను. మరి ఎటు వెళ్ళిందిరా? ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింటుంది. ఇక్కడ తనకి ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఏమో మమ్మీ, నువ్వు కంగారు పడుకు. షీఈ్ నాట్ ఎ చైల్డ్, చిన్న పిల్లేం కాదు కదా, వచ్చేస్తుందిలే. ఇంద్రా, గాయత్రి మధ్య చాలా మూడీగా ఉంటుంది, గమనించావా? నువ్వు హనీమూన్కి వెళ్ళనన్నావని అప్సెట్ అయింది. పైగా జేమ్స్ కూడా లేడు. నువ్వు తన పరిస్థితిని అర్థం చేసుకుని తనతో ప్రేమగా ఉండు. ఇంత ఇన్సెన్సిటివ్గా ఉంటే ఎలా? నా కళ్ళ ముందు నేను ఆశ్రయం ఇచ్చిన మనిషిని ఎత్తుకుపోయారు. అత్తయ్య, ఇక్బాల్, ఇంద్ర, ఇంత అవమానించినందుకు మిమ్మల్ని నేను ఊరికే వదలను. ఏం చేయను? ఇదంతా ఆయనకి చెప్తే 5 అంటే 5 నిమిషాల్లో వాణ్ణి విడిపించుకోవచ్చు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయించవచ్చు. కానీ వాళ్ళు సలీంని ఎందుకు తీసుకెళ్లారు? ఆయనకి ఎలా చెప్పను? వాళ్లకి సలీంకి ఉన్న శత్రుత్వం ఏంటో ఎలా చెప్పను? విల్సన్ని వాడు షూట్ చేశాడని ఆయనకు తెలిస్తే ఎందుకు వాడికి ఆశ్రయం ఇచ్చావని నన్ను చంపేస్తారు. ఆయనకి నిజం చెప్పలేను, మరి ఈ అవమానాన్ని ఎలా భరించను? సలీంని ఎలా కాపాడను? ఈ పార్టీకి వాడిని చంపేశారో ఏమిటో. ఏం లేదు. ఏం జరిగింది బోనా? చెప్తాను, మీకు చెప్పాల్సిన విధంగా చెప్తాను, మిమ్మల్ని నమ్మిస్తాను. బోనా, 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 ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? బోనా చెప్పు, ఏమైంది? ఈ రోజు ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మరు. ఏం జరిగింది? ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే,